ఆదిశంకరుల వైష్ణవం, ఆదిశంకరుల వైష్ణవం. ఈ వైష్ణవం అనే శబ్దం శంకరులు ఎక్కడెక్కడ ప్రయోగించారు అనేది మొదటి రోజు చెప్పుకున్నాం. భగవద్గీత భాష్యంలో పలు సందర్భాల్లో వైష్ణవం అని శంకరులు భాష్యంలో రచించారు. అక్కడ వైష్ణవం ఉద్దేశం అంటే ఈశావాస్యమిదం సర్వం అని చెప్పినట్లుగా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వమే అక్కడ వైష్ణవం ప్రతిపాదింపబడుతున్నది. అది మరి శైవం కాదా అంటే శివ, విష్ణు, గణపతి ఈ నామాలకు అర్థాన్ని మనం పరిశీలిస్తే క్రమంగా అవన్నీ బ్రహ్మతత్వంలోనే తాత్పర్యంగా తెలియజేస్తాయి, పరబ్రహ్మమును తెలియజేస్తాయి. సగుణముగా మనకి ఒక సాకార రూపం స్ఫురించినప్పటికీ అర్థస్ఫురణలోకి మనం వెళ్ళినట్లయితే అది సంపూర్ణ పరబ్రహ్మతత్వాన్నే ప్రతిపాదన చేస్తున్నది. అందుకే ప్రతి దేవతానామం యొక్క అర్థాన్ని మనం బ్రహ్మపరంగా అన్వయించవచ్చు. ఇదేదో మన తెలివితేటలతో కాదు, ఎందుకంటే బ్రహ్మము కానిది లేదు కనుక వాటి నామములన్నీ బ్రహ్మం వైపే ప్రతిపాదింపబడుతున్నాయి. దీన్ని బట్టి సగుణముగా మనం ఉపాసించినప్పటికీ కూడా అది క్రమంగా ఈశ్వరానుగ్రహ హేతువై సంపూర్ణంగా నిర్గుణతత్వంలో పరివశింపజేస్తుంది. అని నిర్గుణతత్వంపై అవగాహన కలిగి సగుణ ఉపాసన చేసినప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన అని చెప్పబడుతుంది. ఉపాసనలో బ్రహ్మము ఉపాస్య బ్రహ్మం అని చెప్పబడుతున్నది. విచారంలో బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము అని చెప్పబడుతున్నది. సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము. ఉపాస్య బ్రహ్మము ద్వారా జ్ఞేయ బ్రహ్మమే మనకు లభించాలి. అది లభించాలని ఉపాసించడం ఒక పద్ధతి. వివిధములైన కామ్యముల కోసం ఉపాసించే పద్ధతులు ఉన్నాయి, దానికి వారు అదే పొందుతున్నారు. ముక్తిగా ఉపాసిస్తే అది దానికి అనుగుణమైన జ్ఞానం కూడా ఈశ్వరానుగ్రహం వల్లే లభిస్తున్నది. అలాంటి జ్ఞానమునకై సంసారం నుంచి తరింపజేయడానికి భగవత్పాదులు వారు రచించిన ఒకనొక స్తోత్రాన్ని మనం ఒక ఆలంబనగా తీసుకుని ఆ స్తోత్రానికి భాష్యం చెప్తున్న నెపంతో అటు బ్రహ్మసూత్ర భాష్యములు, ఇటువైపు గీతాభాష్య వచనములు, వివిధములైన శంకరుల వాక్యములు కూడా సమన్వయించుకుంటూ మొన్నటి వరకు చెప్పడం జరిగినది. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీ నస్త్వం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. షట్పదిలో మూడవ పదం మొన్న పూర్ణంగా వ్యాఖ్యానించుకున్నాం. అదొక్క వ్యాఖ్యానమే మనకు సుమారు ఆ రోజు గంట పైన పట్టినది. మళ్ళీ దాన్ని నేను ఇప్పుడు తిరిగి చెప్పట్లేదు, కానీ పరమార్థ సత్యం ముందు ప్రతిపాదన చేశారు భగవత్పాదుల వారి శ్లోకంలో. సత్యపి భేదాపగమే అనేది పరమార్థ సత్యం, అంటే భేదము పూర్తిగా తొలగినది, అభేదమైన బ్రహ్మమే ప్రతిపాద్యము అయినప్పటికీ, అయినప్పటికీ అని చెప్పినప్పుడు ఉపాసనా స్థాయిలో సాధన దశలో జగత్తు, జీవుడు, ఈశ్వరుడిని తెలియబడుతున్నది. అందుకే జగత్తు, జీవుడు, ఈశ్వరాధీనములై ఉన్నాయి. ఇది తెలుసుకుంటూ అధీనమైన ఈశ్వరుడు ఎందు దృష్టి పెట్టి ఆయన్ను ఉపాసించడం, ఇది ఇందులో చెప్పినటువంటి భావం. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భగవన్ నామములు స్మరిస్తూ ఉన్నారు. ఉద్ధృత నగ నగభి ధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. ఆదిశంకరులు రచనలు అంటూ స్తోత్రములు చాలా ఉంటాయి. కొన్ని ఆదిశంకరు కృతములా కావా అనే సందేహాలు వెలిపిచ్చుతూ ఉంటారు. ఎవరి సందేహాలు వాళ్ళవే, ఎవరి శ్రద్ధలు వాళ్ళవే, ఇవి ఉంటూ ఉంటాయి లోకంలో. కానీ ఆదిశంకరులు రచన ఈ స్తోత్రము అని చెప్పడానికి శంకరుడి యొక్క భాష్య గ్రంథములు చదివిన వారు చక్కగా పోల్చుకోగలరు. అదేవిధంగా ఇక్కడ ఈ స్తోత్రంలో సత్యపు భేదాపకమే బాగా అర్థమైతే ఇది ఆదిశంకరులే అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఉద్ధృత నగ నగభిదనుజ, శంకరుల్ని మించిన కవి లేరు, ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. శంకరుల్ని మించిన కవి లేరు, శంకరుల్ని మించినటువంటి తాత్వికులు లేరు, శంకరుల్ని మించినటువంటి ప్రవక్తలు లేరు, శంకరుల్ని మించిన గురువులు లేరు. సంపూర్ణమైన గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు. పైగా కవికుల గురువు అని మనం కాళిదాసుల వారిని స్మరించినప్పటికీ కూడాను ఒక విధంగా మంచి కవిత్వం తెలియాలంటే శంకరుల వాంగ్మయం బాగా పరిశీలించవలసినదే. అంత పుష్టి ప్రతి స్తోత్రంలోనూ మనకు కనబడుతుంటుంది. ప్రతి స్తోత్రం ఒక కావ్యం, ఇంకో కోణంలో ఒక శాస్త్రం. దీన్ని కూడా మనం షట్పది స్తోత్రం అని కాకుండా విష్ణుతత్వ శాస్త్రం అని పేరు పెట్టుకు చూడాలి అని మొదటి రోజు నుంచే చెప్తున్నాం. అవినయం అపనయ విష్ణు అని మొదలుపెట్టినప్పుడు అధికార నిర్ణయాన్ని చేశారు ఆయన. శమము దమము ఇత్యాదులని చెప్పారు. అటువంటి వాడు భగవంతుణ్ణి సంసారం నుంచి తరింపజేయమని అడగడానికి అర్హుడవుతాడు. అది అధికారం చెప్పి తర్వాత భగవత్తత్వ ప్రతిపాదన చేసి నిర్గుణ సగుణ బ్రహ్మముల యొక్క సమన్వయాన్ని బోధించి ఇప్పుడు స్వామిని అడుగుతున్నది ఏమిటి? ఆ సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఉద్ధృత నగ నగభి ధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టి. ఈ రెండు పాదముల్లో చేకానుప్రాసాన అలంకారాన్ని ఇందులో చూపిస్తున్నారు. కొంతమంది ముక్త పదగ్రస్తం అంటారు, అంటే మొదటి పదంలో చివర ఏది విడిచిపెట్టారో తర్వాతి పదంలో దానితో ప్రారంభిస్తారు. అది ఒక కవితాపరమైన ఒక ప్రతిభ, ఒక చమత్కారం.
ఉద్ధృత నగ నగభి ధనుజ ధనుజ కుల మిత్ర మిత్ర శశి దృష్టి దీని తమిళంలో అంత ఆది అంటారు నమ్మళ్ళవారులు ఇచ్చాదులు ఆళ్ళవారులు కొంతమంది అదే విధంగా నయనాళ్ళు కూడా అంతాది అనే దాన్ని ప్రస్తావన చేస్తుంటారు వాళ్ళ అంతాది అనేది వాళ్ళ భాషలో దీని సంస్కృతంలో ఈ పదంలో చెప్తాం దీని బట్టి ఒక శ్రవణ శుభగత్వం ఏర్పడుతుంది ఉద్ధృత నగ నగబీదనుజ ఉద్ధృత నగ అన్నప్పుడు పర్వతాన్ని ఉద్ధరించినవాడా అనగానే కృష్ణ పరమాత్మ మనకు ధ్యానం వస్తారు గోవర్ధనగిరిని ఉద్ధరించడం ఈ గోవర్ధనగిరి ఉద్ధరణ అటు భాగవతంలో విష్ణు పురాణంలో మహాభారతంలో ఇతర పురాణములు కూడా ప్రస్తావన చేయబడుతున్నది భగవత్పాదుల వారు తన గ్రంథాల్లో ఎక్కువగా మహాభారతంలోని అంశాలని ప్రస్తావన చేశారు విష్ణుతత్వం వచ్చినప్పుడు కానీ అదేవిధంగా బ్రహ్మతత్వ ప్రతిపాదన దగ్గర ఇచ్చాదుల దగ్గర శాంతి పర్వం మొదలైనవి హరివంశంలో కూడా ఉట్టంకించారు ఆయన ఇక విష్ణు సహస్ర భాష్యంలో కూడా విష్ణు పురాణము హరివంశము ఇచ్చాదులను కూడా తెలియజేశారు ఉద్ధృతనగ అనే మాటలో గోవర్ధనగిరిధారి అయిన కృష్ణ పరమాత్మనే ఆయన నమస్కరించారు అంటే విష్ణువును కదా స్తుతిస్తున్నారు మరి ఉద్ధృతనగ అని చెప్పినప్పుడు గోవర్ధనగిరిధారిని కృష్ణుడిని చెప్పారు ఏమిటంటే కృష్ణుడు విష్ణువు పైగా ఆయనకి విష్ణువు అంటే ఏంటో తెలుసు కానీ కృష్ణ రూపమునందు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని మనం మొదటి రోజే ప్రస్తావన చేసుకున్నాం కాలడిలో కృష్ణాలయ ప్రతిష్టాపన మొదలుకుని ఆయన ప్రబోధ సుధాకరం మొదలైన గ్రంథముల యొక్క ఉదాహరణతో మనం ఆయనకున్న కృష్ణ భక్తిని తెలుసుకున్నాం